విడుదలాడు. ఈరోజు దేవుని వాగ్దానం, సంవత్సరముల జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. హబక్కుకు రాసిన గ్రంథం 3:2. యెహోవా, నిన్ను కూర్చిన వార్త విన్నాను. యెహోవా, పూర్వం నీవు చేసిన శక్తివంతమైన పనుల విషయంలో నేను విస్మయం చెందాను. అట్టి గొప్ప పనులు మా కాలంలో జరిపించమని నేను నిన్ను వేడుకుంటున్నాను. ఆ పనులు మా కాలంలోనే జరిపించమని నేను ప్రార్థిస్తున్నాను. కానీ నీ ఆవేశంలో మా పట్ల కరుణ చూపడం గుర్తుపెట్టుకొనుము. దేవుడు తేమాన్లో నుంచి వస్తున్నాడు, పరిశుద్ధుడు పారాను పర్వతం మీద నుంచి వస్తున్నాడు. యెహోవా మహిమ ఆకాశాన్ని కప్పివేసింది, ఆయన ప్రభావంతో భూమి నిండిపోయింది. అది ప్రకాశవంతమైన మెరుస్తున్న వెలుగు. ఆయన చేతి నుంచి కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి, అట్టి మహత్తర శక్తి ఆయనలో దాగి ఉంది. వ్యాధి ఆయనకు ముందుగా వెళ్ళింది, ఆయన వెనుక శాసనకారి అనుసరించి వెళ్ళింది. యెహోవా నిలుచుండి భూమికి తీర్పు తీర్చాడు. ఆయన అన్ని దేశాల ప్రజల వైపు చూశారు, వారు భయంతో వణికిపోయారు. అనాదిగా పర్వతాలు బలంగా నిలిచి ఉన్నాయి, కానీ ఆ పర్వతాలు బద్దలైపోయాయి, పాత కొండలు పడిపోయాయి. దేవుడు ఎల్లప్పుడూ అలానే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.